नाज़रीन अस्सलाम वालेकुम, मैं मोहम्मद फरीदुद्दीन सिद्दीकी ए 99 न्यूज वॉइस ऑफ इंडिया के खबरनामे में आपका खैर मकदम करता हूँ। आइए डालते हैं आज की खबर पर नजर। नाज़रीन, खबर के अख्तिताम पर हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब करना ना भूले, खासकर बेल के बटन को दबाना बिल्कुल ही ना भूले, जिससे हमारे खबर की इत्तला आपको मिलती रहेगी। आइए डालते हैं खबर पर नजर। బహదూర్పురా జోన్లో మొత్తం మనకు 26 ప్రభుత్వోన్నత పాఠశాలలు, 15 ఎయిడెడ్ పాఠశాలలు, అదేవిధంగా 149 ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారుగా 9700 మంది విద్యార్థులు బహదూర్పురా జోన్లో 50 సెంటర్ల నుంచి పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ప్రైవేట్ అంటే వన్స్ ఫెయిల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళకి ఇన్విజిలేటర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్ కూడా ఈరోజుకి మనకు తెలిసినంత 90% రిపోర్ట్ చేశారు. రేపు మార్నింగ్ వరకు అందరూ కూడా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎవరు రిపోర్ట్ చేయకపోయినా మేమే ఇన్విజిలేటర్స్ ఇమీడియట్గా రిపోర్ట్ చేయడానికి మేము చేస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు మాస్కులు తీసుకురావచ్చు, వాటర్ మాస్కులతో సహా హలో చేస్తాము, వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు. తర్వాత గుంపులుగా మాత్రం వెళ్ళొద్దు. పిల్లల్ని గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావచ్చు అని చెప్పి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు. వాళ్ళని హలో చేస్తాము. ఎక్కడ కూడా గుంపులుగా మాత్రం విద్యార్థులు ఉండకూడదు. తర్వాత అన్ని పాఠ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఎవరు కూడా యూనిఫామ్ వేసుకొని రాకుండా ఉంటే చాలా మంచిది. కరోనా వైరస్ ఉంది కాబట్టి అన్ని పాఠశాలలకు నేను ప్రధాన ఉపాధ్యాయులకి కరస్పాండ్ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను ఎవరిని కూడా పాఠశాలకు రప్పించకండి. పాఠశాలలో విద్యార్థులు ఉండకూడదు. కాకపోతే ఉపాధ్యాయులు ఉండాలి. ఆ ఉపాధ్యాయులకు కూడా మేము ఈ పరీక్షలకు అనుగుణంగా మాకు ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి అంటే వాళ్ళకి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఉపాధ్యాయులు పాఠశాలకు రావచ్చు. కానీ విద్యార్థులు మాత్రము ఖచ్చితంగా ఎవరు కూడా పాఠశాలకు రప్పించొద్దు, రావద్దు. అట్లా వస్తే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది మా పై అధికారులకి మేము విన్నవిస్తాము. మీ ఏరియా జోన్లో ఒక విద్యార్థి పేరు మీద పబ్జి వచ్చింది, ఇంకా పబ్జి పోర్టు కూడా వచ్చింది. అయితే ఇప్పుడే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఒక వార్త ఏంటంటే, ఒక విద్యార్థి పేరు మీద వేరే ఏదో పబ్జి అని ఫోటో మారిందని ఒక వార్త మాకు తెలిసింది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడతాం. అదేవిధంగా మరి పొరపాటు అనేది ఎక్కడ జరిగింది, బోర్డులో జరిగిందా, పాఠశాల వాళ్ళు అప్లోడ్ చేయడంలో జరిగిందా, మరి ఇది వెబ్సైట్ కాబట్టి ఇమీడియట్ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే హెడ్ మాస్టర్ గారు రాసిస్తారు, ఒక లెటర్ కూడా పెడతారు, ఇట్లా పొరపాటు జరిగిందని. ఒకవేళ పాఠశాల నుంచి అభ్యర్థిని కనుక వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు హెడ్ మాస్టర్ గారు, ఇట్లా పొరపాటున జరిగింది, దీనికి సంబంధించి మీరు ఈరోజు ఆలోచించండి అని చెప్తారు. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేస్తాం. ఎగ్జామ్ మాత్రం పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తి లేదు. తర్వాత ఏ స్కూల్ వాళ్ళు కూడా ఫీజుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ హాల్ టికెట్ ఆపే ప్రసక్తి లేదు. అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని సెంటర్కి పోయి ఎగ్జామ్ రాయొచ్చు. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. పాఠశాల కరస్పాండెంట్లకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫీజుల పేరు మీద ఏ విద్యార్థిని కూడా సతాయించొద్దు, వెంబడే హాల్ టికెట్లు ఇచ్చేసేయండి.